సరే ఎలా ఉన్నారు? బాగున్నాం. ముఖ్యంగా మీకు కొంచెం కోపం ఎక్కువ అని విన్నా, నిజమేనా? ఎక్కడ లేని విధంగా రాజధాని రైతులు మీ నియోజకవర్గంలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి మీ జిల్లా నుంచి దాటిపోయేదాకా పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన వచ్చిన పరిస్థితి ఉంది. ఏ విధంగా చూస్తున్నారు దీన్ని? మా గ్రామంకి వచ్చినప్పుడు మా గ్రామంలో అటు పొన్నూరు, బాపట్ల, ఇటు చిలకలూరుపేట, నర్సరావుపేట, వెనుకొండ, ఇటు నియోజకవర్గాల నుంచి కూడా జనాన్ని తరలించి పెద్ద ఎత్తున రోజు వాళ్ళు ఒక గ్రామాల్లో కూడా పాదయాత్రకు ప్రతిరోజు. ఏ జిల్లాలో కూడా జరగని విధంగా మీ జిల్లాలో రైతుల మీద లాఠీ చార్జ్ జరిగిన పరిస్థితి ఎందుకని? ఎందుకని అలాంటి పరిస్థితి ఏర్పడి? కొంతమంది నాయకుల గురించి జనం కదల కదలగా చెప్పుకుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే బయటే నిలబడాలి, 10 మంది వెళ్తే అందులో ఇద్దరినే కలవాలి, మిగతా వాళ్ళంతా దూరం నుంచి చూసి సమరపడటం తప్ప వాళ్ళతో కలిసే పరిస్థితి లేదని. నిజంగా అలాంటి పరిస్థితులు ఉన్నాయా సార్? అంటే పాత తరం నాయకుల్లో, గత తరం నాయకుల్లో ఆ భావజాలం ఉంది. వాళ్ళు అదే భావజాలంలో వస్తున్నారు. మారుతున్న కాలానుగుణంగా మారలేనప్పుడు ప్రజలు కూడా వాళ్ళతో అదే విధంగా మమేకం కాలేరు. కాబట్టి సహజంగా గ్యాప్ వచ్చింది, దూరం అవుతారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థికంగా పెద్ద ఎత్తున ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. మరోపక్క లెక్కలేని విధంగా ఇటు నిధులు ఖర్చు పెడుతున్నారు, అప్పులు తీసుకొచ్చి ఖర్చులు చేస్తున్నారు, ఆర్థిక వ్యవస్థ దివాలా తీసే పరిస్థితి ఉందంటూ కూడా ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ విధంగా మీరు ఎంతకాలం సంక్షేమం కొనసాగించగలుగుతారు? ఈరోజు అప్పు ఎంత ఉంది మన రాష్ట్రానికి? 3 లక్షల కోట్లు బడ్జెట్ ఉందంటే 3 లక్షల కోట్లు అప్పున్న అది అంతే ఉంటుంది. అప్పటికిప్పుడు పెద్ద వ్యత్యాసం లేదు ఒకటి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్న పరిస్థితుంది. అయితే 2019 ఎన్నికల్లో అంత పెద్ద ఎత్తున వైసీపీ గాలి వీచినా సరే అక్కడ మీ జెండా ఎగరన్న పరిస్థితి. వచ్చే ఎన్నికల్లోనైనా సరే ఆ నియోజకవర్గంలో మీ పార్టీ జెండా ఎగురుతుందా లేదా? ఖచ్చితంగా.